తెలిపి అందరికీ నమస్కారం అండి మీ అందరికీ మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు మరియు కనుము శుభాకాంక్షలు మీరందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ సంక్రాంతికి చిరంజీవి గారి వాల్తేరి వీరయ్య రిలీజ్ కావడము ఆ సినిమా బాక్సులు బద్దలు కొడుతూ ఈ కలెక్షన్స్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక ఇండస్ట్రీ హిట్ అండి అందులో ఎటువంటి సందేహం లేదు కానీ కొంతమంది విధాలు సినిమా వచ్చిన దగ్గర నుంచి చెత్త రిపోర్ట్లు ఇచ్చుకుంటూ చిరంజీవి గారి సినిమా పోయింది వేస్ట్ అని ఇచ్చిన వాళ్ళలో ఇద్దరికి నేను రిప్లై ఇచ్చాను ట్విట్టర్లో అండి ఒకటి మిర్చి నైను రెండు త్రీ సిక్స్టీ అండి ఈ రోజున వాళ్ళు తలలు ఎక్కడ పెట్టుకుంటారు సినిమా రివ్యూ రాసేసి చెత్త రిపోర్ట్ రాసేసి పనికిమాలి ఎదోలు ఎందుకు పనికిరాదు చెత్త సినిమా అనే ఎదోవలు ఈ రోజునే తమ యొక్క తల ఎక్కడ పెట్టుకుంటారు తిండేలా తింటారు ఇంత దరిద్రులు వాళ్ళు ఎందుకు అలా రిపోర్ట్లు రాస్తారు ఇవాళే కాదండి మెగా ఫ్యామిలీలో ఏ సినిమా వచ్చినా ఇదే రిపోర్ట్లు రాస్తారు అటు రంగస్థలం కావచ్చు పుష్ప కావచ్చు గాడ్ ఫాదర్ కావచ్చు ఆచార్య కావచ్చు పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాహు కావచ్చు భీమ్రా నాయక్ కావచ్చు ఏ సినిమా వచ్చినా మొట్టమొదట ఇదే రిపోర్ట్లు రాస్తారు వాళ్ళు ఇచ్చేది ఎంత అండి ఐదుకి ఒకటి ఐదు ఒకటిన్నర ఐదుకి రెండు అంతే రెండు ఇస్తా ఐదుకి అంత చెత్త రిపోర్ట్లు ఇస్తారు ఎదోళ్ళు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏ రిపోర్ట్ ఇచ్చినా సినిమా ఆడుతుంది అది వేరే విషయం మీరు చూడండి నాయక్ ఎంత ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలుసు మీకు అట్లాగే వకీల్ సాబు అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఓటీటీ ప్లాట్ఫామ్లో బోల్డ్ బోల్డ్ కోట్లు కోట్లు ఇచ్చి కొనుక్కుంటున్నారు వారి అది వారి అది వాళ్ళ స్టామినా ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు కనుక వాళ్ళకి ఆ డిమాండ్ ఉంది అంత అందుకని ఓటీటీ ప్లాట్ఫామ్లో వాళ్ళు అన్ని కోట్లు పెట్టి కొనుక్కుంటున్నారు సినిమాని కానీ చెత్త వేధవులు గల మనసు ఎందుకని ఇంత దరిద్రంగా ఉంటున్నారు అర్థం కాదని నాకు సినిమానికి అంత చెత్త రిపోర్ట్స్ వాళ్ళకి ఏం వస్తుంది వాళ్ళు ఏం లాభం పొందుతారు ఎవరిని వద్దురిద్దామని నిన్న చిరంజీవి గారు తమ యొక్క సక్సెస్ వీట్లో ఒక వీడియో రిలీజ్ చేశారు ఎన్ని వందల కార్మికులు వేల కార్మికులు ఒక సినిమాకి కష్టపడుతున్నారో వాళ్ళు ఎండనక వాననక చలనక తిండి తినక తిండి తింటూ అంతంత బరువులు మోసుకుంటూ షూటింగ్లు చేస్తూ ఆ వీడియో ఇచ్చాడు స్వయంగా అంతమంది కష్టపడుతూ కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ నిర్మాతలు తీస్తున్నారు సినిమాలు మరి తీసినప్పుడు వాళ్ళకి కనీసం ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది బాగుంటే బాగుంది అనుకుంటారు లేదంటే లేదు మౌత్ టాక్తో బాగుందంటే చూస్తారు లేదంటే లేదు వీళ్ళకెందుకండి ఆరాటం ఎందుకు అంత చెత్తపోటు రాస్తారు ఎంత దౌర్భాగ్యం ఏంటి అసలుకి అందుకని ఈ మధ్యన అనే సినిమా వచ్చింది దాంట్లో ధర్మేంద్ర పెద్ద కొడుకు ముమ్ముట్టి కొడుకు సుల్క దొల్ దుల్షన్ వేసి ఇద్దరు యాక్ట్ చేశారు ఇద్దరు యాక్ట్ చేసి దాంట్లో వాడు ఎవరైతే రివ్యూలు ఇచ్చారో స్టార్ వన్ స్టార్లు ఇచ్చారో వాళ్ళని చంపుకుంటూ వెళ్తాడు అన్నాడు ఆఖరికి తను ప్రేమించిన అమ్మాయిని కూడా చంపడం సిద్ధపడతాడు ఎందుకంటే చెత్త రిపోర్ట్లు ఎందుకు ఇస్తారు వీళ్ళు బాగున్న సినిమాలు కానీ ఒక ఒక సైకోల్ అది తయారైపోయి వీళ్ళకి అలా అటువంటి సైకోలు తయారై వీళ్ళకి వీళ్ళ భరతం పడితే కానీ మారడం దరిద్రులు ఇష్ట దరిద్రులు వీళ్ళు ఎప్పుడో చాలా కాలం క్రితమే పూరి జగన్నాథ్ తీశాడు నే నింతే అని సినిమాలో కూడా ఇదే చెప్తాడు ఎందుకని మీ కోర్టు పెట్టి సినిమా తీస్తాము ఎందుకు మీకు మీరు సినిమా చూసి మంచి రాకపోయి రాయకపోయారు చెడు రాయపకండి ఎందుకు రాస్తారు సినిమా బాగుంటే చూస్తారా చూడరు కదా నువ్వు బాగుంటా బాగున్నాడు చూస్తారా మౌత్ టాక్ ఇంపార్టెంట్ వీళ్ళు ఏడుపు ఏడమ్మాకండి అని మొత్తుకున్నాడు పూరి జగన్నాథ్ కూడా నే అని రవితేజ సినిమా యాక్ట్ చేశాడు చాలా కాలం ఇంత చేసిన ఆపగలరా అరిచేత్తో సూర్యుని ఆపగలరా అండి ఈ నిషదార్థులు ఆ పుష్ప చూశారుగా మీరు ఎంత బ్రహ్మాండ పెద్ద హిట్ అయిందో ఇదే పుష్ప సినిమా కోసం మహా న్యూస్ ఛానల్లో అఖండ బ్రహ్మాండ టాక్ వచ్చింది బ్రహ్మాండం నడుస్తుంది ఈ పుష్పకి యావరేజ్ టాక్ వచ్చింది ఎలా ఉంటాయో కలెక్షన్లు అన్నాడు అదే అఖండ అక్కడ ఆగింది ఈ పుష్ప పాన్ ఇండియా మూవీ అయింది పానిండాలో బాక్సులు బద్దలు కొట్టింది వీళ్ళకి ఎంత చులకన భావం వీళ్ళకి ఎందుకునో అది ఒక రకమైన చులకన భావన అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలు బ్రహ్మాణి ఇట్టని గాడ్ ఫాదర్కి రిపోర్ట్లు ఆచార్యని పని కలిపి పని పట్టుకుని ఫ్లాప్ చేశారు సినిమాలు అంతా తీసే సినిమా కాదు ఆచార్య బాగానే ఉంది సినిమా కాకపోతే ఒక రకమైన బ్యాడ్ టాక్ తీసుకొచ్చారు అంత నీచతి నీచులు తయారయ్యారు సోషల్ మీడియాలో నిష్టదరిత్రులు వాళ్ళు ఎవరికి ఉపయోగపడతారో వాళ్ళు ఎవరికి పుట్టారో వాళ్ళు ఏం తింటున్నారో ఎలా పిరో తెలియదండి ఒక్కటి మాత్రం స్పస్పష్టము పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు కానీ చిరంజీవి సినిమాలకు కానీ అల్లు అర్జున్ సినిమాలకు కానీ రామ్ సినిమాలకు కానీ ఆఖరికి విష్ణు తేదీ కావచ్చు వైష్ణవ్ కావచ్చు సాయి ధరమ్ తేవి కావచ్చు వరుణ్ కావచ్చు వీళ్ళందరికీ సినిమాలకి ఇటువంటి ట్రాక్టర్ రిపోర్ట్లు ఇచ్చి ఒక భయంకరమైన వాతావరణం కల్పించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని ప్రయత్నం చేసిన పైన భగవంతుడు ఉంటాడు ఆయన అన్ని చూస్తుంటాడు వీళ్ళు చెత్త ప్రయత్నాలకు అడ్డుకట్టు వేస్తూనే ఉంటాడండి ఇట్లాగే కొంతకాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా తెలుగుదేశం వాళ్ళ పరిమాలు పని కట్టుకుని వెళ్ళి సినిమా బాగుండలేదు బాగుండలేదని ఒక బ్యాడ్ ట్యాక్ తెచ్చి జూనియర్ ఎన్టీఆర్ని కింద పడేయాలి కింద తొక్కేయాలని చూశారండి ఇది ఇదేమీ లాజిక్ నాకు తెలియదు ఇది యొక్క దరిద్రమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి ఎదవలకి తెలియదు నాకు మరి జూనియర్ ఎన్టీఆర్ కష్టపడి తిరిగాడుగా ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీకి అయినా తొక్కేయాలి ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ఎదురు దొరకకూడదు ఈ ఈ భావం ఏంటి ఈ భేషజం ఏంటి ఎవరి కోసం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆపగలిగారా మీరు ఏమన్నా ఎదవల్లారా జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ స్టార్ లాగా తయారైపాడు మొన్నే ఒక నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డు తీసుకొచ్చారు ఏ ఏంటి ఏడుపులు ఎందుకు మీ ఏడుపులు ఒక సినిమా బాగుంటే ప్రజలు చూస్తారు ప్రజలకు ఉదయండి ని మిమ్మల్ని ఏమో రాయమని ఏడ్చారా మిమ్మల్ని బతిమయ్యారా దరిద్రులారా తెలుగు ప్రజలారా చిరంజీవి గారి సినిమా వాల్తేర్ వీరయ్య రికార్డులు బద్దలు కొడుతూ బ్రహ్మాండంగా నడుస్తుంది ఇది పెద్ద హిట్టు బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీలు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఈ కలెక్షన్ ముందుకు వెళ్తూ ఈ సంక్రాంతికి ఇట్లాగే సంబరాలు చేసుకుంటూ చిరంజీవి అభిమానులు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరికీ సంతోషాన్ని ఇస్తున్న ఇచ్చిన చిరంజీవి గారికి రవితేజ గారికి సినిమా నిర్మాతలు నవీను రవి గారికి అలాగే సినిమాని ప్రేమతోటి అభిమానుతో డైరెక్ట్ చేసిన బాబీ గారికి అందులో అంత వారికి సహకరించిన సాంకేతిక నిపుణులకి వాళ్ళందరూ చెప్తున్నారు చిరంజీవిని గారిని అభిమానం అభిమానంతో సినిమా తీసాం అభిమానంగానే మేము ప్రేమించి అభిమానంతో సినిమా తీసాము నటించామని చెప్తున్నారు వాళ్ళందరి అభిమానం వలన మిగిలిన చెత్త రిపోర్ట్లు ఇచ్చిన సినిమా బాగా ఆడుతుంది ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ సినిమా ఇంకా పెద్ద విజయం చేసి ఆ నిర్మాతలు కావచ్చు అందులో పనిచేసిన ప్రతి కార్యకర్త ప్రతి లేబర్ కావచ్చు చిరంజీవి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఉపయోగపడి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికి కూడా ఈ నిర్మాతలు గారు మళ్ళా వారికి డబ్బులు ఇచ్చి ఇంకో సినిమా తీసి వారికి జీవనోపాధి కల్పిస్తారని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ కుటుంబ సపరివారంగా సినిమా చూసి ఆనందించండి అంత మంచి సినిమా బాగుంటుంది చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది చాలా కాలం తర్వాత చిరంజీవి గారి గతంలో తీసుకెళ్ళండి మనలందరినీ మీరందరూ కూడా తప్పుగా చూసి ఆనందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను ఇంకోసారి ఇంక వీడియో కలుసుకుంటాండి జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్